డాక్టర్ గారు, మన ప్రకృతి పరంగా ఉపయోగించుకునే చిట్కాలన్నీ కూడా ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్కటి పనిచేస్తూ ఉంటాయి. మరి అందుకే దానిలో భాగంగానే ప్రేక్షకులందరికీ పనికొచ్చేలాగా మీరు ఎప్పటికప్పుడు అందం కోసం చిట్కాలు చెప్తూనే ఉంటారు. కాబట్టి ఈ రోజు ట్యాన్ రిమూవ్ చేయడానికి మరొక చిట్కా చెప్తారా? వేసవకాలమైనా సరే ఇంట్లో కూర్చుందామంటే అందరూ కుదరదు కదా. బయటికి వెళ్ళామంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి పొల్యూషన్ వల్ల కూడా. దీని వల్ల ట్యాన్ అయిన స్కిన్ నుంచి కాస్త నార్మల్ బ్రైటనింగ్ స్కిన్ తీసుకురావడానికి నాచురల్ గా మన ఇంట్లో ఉండే బంగాళాదుంప దాన్ని గ్రైండ్ చేసి దాని రసం తీసి, ఆర్డినరీ వెరైటీ టమోటాలు దాని రసము తీసి, ఈ రెండుటి రసాలకి శనగపిండి కొంత కలిపేసేస్తే పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని చేతుల భాగము, మెడ భాగము, ముఖ భాగానికి పట్టించేసి 20-25 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అట్ట ఉంచుకుని తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే డెడ్ సెల్ లేయర్ ఏదైతే ఉందో అట్లాంటిది, ప్లస్ దాంతోపాటు వేడికి ఆ స్కిన్ సెల్స్ ఏవైతే ఇరిటేట్ అయినాయో అదంతా కూడా రిమూవ్ చేయటానికి, ఆ బ్లాక్ స్కిన్ లేయర్ని రిమూవ్ చేసి ఒరిజినల్ స్కిన్ లేయర్ని డెవలప్ చేయటానికి చక్కగా ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ సమ్మర్లో మీరు ఎంత వేడిలో తిరిగినప్పటికి కూడా అటు నీళ్లు తాగుతూ తిరగండి. ఇలాంటిది ఏదైనా వస్తే ట్యాన్ రిమూవల్కి ఈ రకంగా వాడి చూడండి, చక్కటి ఫలితాన్ని మీ చర్మానికి అందించవచ్చు. విన్నారు కదండి, మరి వేసవకాలం అంతా కూడా మనందరికీ మనం సన్కి ఎక్స్పోజ్ అయిన పార్ట్స్ అన్నీ కూడా నలుపు వర్ణంలో అయిపోతూ ఉంటాయి. ట్యాన్ అనేది చాలా ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. మరి అందుకే దాని నుంచి బయటపడాలన్నా, అది రాకుండా నివారించుకోవాలనుకున్నా కూడా బయటకు వెళ్ళిన ప్రతిసారి డాక్టర్ గారు చెప్పిన ఈ చిట్కాలను అమలు పరిస్తే గనక ఆరోగ్యంగా అందంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.